ప్రజల ఆరోగ్యం కోసం హైజెనిక్ కండిషనర్లు ఆహార పదార్థాలు అందించేందుకు తెలంగాణలో సమీకృత మార్కెట్లను నిర్మిస్తున్నామని తెలంగాణ మార్కెటింగ్ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నగరంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. మార్కెటింగ్ పరంగా ఆధునిక సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. సమీకృత మార్కెట్లు రైతులకు ఎంతో ఉపయోగంగా ఉంటాయని వివరించారు. సంబంధిత మార్కెట్ డిజైన్ పరిశీలించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఒక్క కరీంనగర్లోనే 6 సమీకృత మార్కెట్లకు శ్రీకారం చుట్టామన్నారు. ఎలాంటి నాన్ వెజ్ ఐటమ్స్ అమ్మకూడదు, దానికి హైజెనిక్ కండిషన్లు అమ్మాలి అని ఇంటిగ్రేటెడ్ మార్కెట్స్ను తయారు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశించడం వలన ఈ కరీంనగర్ నగరంలో గతంలో ఉన్నది ఒకే ఒక మార్కెట్, రెండోది రైతు బజారు, మూడోది కాశ్మీర్ గడ్డ మార్కెట్ ఉండే గతంలో. కానీ ప్రజలు పెరుగుతుండ్రు, నగరాలు పెరుగుతున్నాయి, కూరగాయల మార్కెట్ మొత్తం పెరిగే పరిస్థితి లేదు. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ కరీంనగర్లో నలువైపులా ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కావాలి. అందులోనే ఒకసారి ఒక వ్యక్తి వస్తే కూరగాయలు కానీ, నాన్ వెజ్ కానీ, పండ్లు కానీ, పూలు కానీ ఏవి కావాలంటే కోరుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏర్పాటు చేయడం వలన చేయాల్సిన బాధ్యత మనకు ఉందని చెప్పడం వలన అందులో భాగంగా ఈరోజు ఇమ్మీడియట్గా ఒకటి మార్కెట్లో ఈరోజు మనము ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ని ఈరోజు భూపూజ చేసుకోవడం జరుగుతుంది.